मानवेतिहासं ज्ञानपीठ गौरवदरहासं विश्वंभर विशिष्ट काव्यं विलोकिंच भावं मति नव्यं नव्यं विश्वंभर विश्वंभर विश्वंभर। What a great poet he is. కాదేది కవితకి అనర్హం అన్నది ఎంత నిజమో, కవిత్వంలోనే కవి హృదయం కూడా తెలుస్తుందన్నది కూడా అంతే నిజం. ఎగ్జాక్ట్లీ సార్. ఏం చరణ్, మా వాళ్ళు చెప్పిన దానికంటే మీరు చెప్పిందే బాగుంది సార్. గ్రేట్ గ్రేట్ స్టేట్మెంట్ సార్. మనిషి మానస కోశాన్ని అద్భుతంగా అవగాహన చేసుకున్న విశ్వంభర కవి, ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అయిన సోక్రటీస్ గురించి ఏం చెప్పారు? ప్రతి మనిషి మనస్సులో ఉదయించే ప్రశ్నలు శోధనకు దారితీసి సాధన దిశగా అడుగులు వేస్తాయి. ప్రశ్నను ఆదరించలేని సమాజం ప్రగతికి దూరమై జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ప్రశ్న ప్రశ్నలోనే ఉంది జ్ఞానం. తరచి తరచి ప్రశ్నించు, ఒకటొకటిగా తొలగిపోతాయి అజ్ఞానపు చీకట్లు. ప్రశ్నలోనే ఉంది జ్ఞానం. నువ్వెవరు? నువ్వెక్కడున్నావు? ఎప్పుడున్నావు? ఎందుకున్నావు? ఎందుకోసం ఉన్నావు? తరచి తరచి ప్రశ్నించు, ప్రశ్నలోనే ఉంది జ్ఞానం. మంత్రం లేదు, మాయా లేదు, ప్రశ్నించు. తరచి తరచి ప్రశ్నించు, ప్రశ్నలోనే ఉంది జ్ఞానం. ప్రశ్నించు, ఆలోచించు, శోధించు, సాధించు. ప్రశ్నలోనే ఉంది జ్ఞానం. ఇది ఎవరు? ఇది ఎక్కడుంది? ఎప్పుడుంది? ఎందుకుంది? ఎందుకోసం ఉంది? ప్రశ్న ప్రశ్నించు, ప్రశ్నలోనే ఉంది జ్ఞానం. అందరినీ ప్రశ్నించు, అన్నిటినీ ప్రశ్నించు, అందరి కోసం ప్రశ్నించు. ఒకటొకటిగా తొలగిపోతాయి అజ్ఞానపు చీకట్లు. అరుణోదయం ఊరుకోదు, కిరణాలను సారించనిదే. వసంతోదయం ఊరుకోదు, పరిమళాలను ప్రసరించనిదే. ప్రసరించే నీరు ఊరుకోదు, పల్లం అంతుపట్టనిదే. ప్రతిఘటించే మనస్సు ఊరుకోదు, ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే. ఎన్నెన్నో ప్రశ్నలకు వెన్నెముక లాంటి ప్రశ్న. అజ్ఞతను మదమగ్నతను అద్దం పట్టి చూపిన ప్రశ్న. అరుణోదయం ఊరుకోదు, కిరణాలను సారించనిదే. ప్రశ్నను బంధిస్తే ఉదయిస్తాయి ప్రవచనాలు, గాలిని బంధిస్తే ఉబ్బుకి వస్తాయి కల్లోలాలు. నాకు తెలిసిందొక్కటే, నాకేమీ తెలియదని. విత్తు నాటకుండానే వృక్షం మొలవదని. చెడు మంచి తెలిస్తేనే చెడుకు మనస్సు లొంగదని. అడుసు నేలపై పడుతుందని,
చదువును చేసిన మనస్సులోనే పదునెక్కుతుంది జిజ్ఞాస. మునిమాపులో ఏనాడు కనిపించదు ప్రత్యూష. ఆత్మాహుతిలోనే సత్యం అమృతంగా నిలుస్తుంది. తాను జ్వలిస్తేనే దీపం తన చుట్టూ వెలుగిస్తుంది. ఆలోచనల పొద్దు పొడుపును ఆపలేవు ఏ చీకట్లు. వెలిజిమ్మే ఆత్మకిరణాలను నిలుపలేవు ఏ గొలుసు కట్లు. మనసు పొగిలిన విషచషకం కొణికింది వేడి కన్నీరులా. తెగిపోతున్న స్వరాన్ని ముడివేసుకుంటూ ఆగిపోతున్న శ్వాసల్ని సాగదీసుకుంటూ. సత్యానికి మృత్యువా, న్యాయానికి నాశనమా, నీతికి ఖననమా, నియతికి దహనమా? తనువేమైనా ఆత్మ నశించదు, కనుమరుగైనా కాంతి నశించదు. మరణం లేదు ప్రశ్నకు, పరిధి లేదు జ్ఞానతృష్ణకు. ఎప్పుడో క్రీస్తు పూర్వం 469లో జీవించిన మేధావి తత్వవేత్త ఆయన సోక్రటీస్. ఆయన గురించి మన విశ్వంభరకవి మాటల్లో చెప్పాలంటే, తనువేమైనా ఆత్మ నశించదు, కనుమరుగైనా కాంతి నశించదు, మరణం లేదు ప్రశ్నకు, పరిధి లేదు జ్ఞానతృష్ణకు. Good, very good. I wish you all the best. నడక ఉంది, అది అడుగులకే తెలియనిది. పలుకు ఉంది, అది పెదవులకే తెలియనిది. దృశ్యం ఉంది, అది దివారాత్రాలు లేనిది. కాలం ఉంది, అది కదలక పారే నది. అప్పుడున్నాం ఇద్దరం మింటి తోటలో పూసిన బొమ్మల్లా, తిరిగేవాళ్ళం గాలి తరగల్లా, తెరలెత్తిన పరాగాల నురగల్లా. అటు కొన్ని చెట్లు మధురిమలను ఫలాలుగా మలిచి ఆహ్వానిస్తున్నాయి. ఇటు ఒకే ఒక చెట్టు ఎప్పుడూ తన పండును తాకరాదని అనుశాసిస్తుంది. చరణ్, నీకు కూడా బాగానే గుర్తుందే. ఒకసారి చెప్తే ఒక మాట మనసులో ఎప్పటికే ఉంటుంది. ఒకసారి చూసిన చూపు అలా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఇది ఇందులో లేదే. అది ఇందులో ఉంది. చరణ్, మనం మాట్లాడుకోవాల్సింది కవిత్వం గురించి. కానీ నేను చెప్పదలుచుకున్నది నా మనసులో మాట గురించి. కానీ నా మనసులో ఇలాంటి ఆలోచన లేదని, నా ఆశయం పూర్తయ్యే వరకు ఇలాంటి ఆలోచన నా మనసులోకి రాదని నీకెన్నోసార్లు చెప్పాను. నా ఫ్రెండు అని, మన ట్రూప్లో ఒక సభ్యుడు అని ఇంతకాలం సహిస్తూ వచ్చాను. ఇంకోసారి ఇలా మాట్లాడేవంటే శాసన ఉరిమితే చల్లారదు కాంక్ష, అది మరింత రగులుతుంది. అవరోధం ముదిరితే ఆగిపోదు వెల్లువా, అది మరింత పెళ్ళుబుక్తుంది. సహచరి గుండెలో ఒక కోరిక, సర్పంలా తిరిగింది మెలిక. చరణ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. నీ సహచర్యం కోరుకోని ఫ్రెండుతో నీపై నా కోరిక ఉంది అని చెప్పటం సభ్యత కాదు. ఆడవారి మాటలకు అర్థాలే వేరు. ఇప్పుడు నువ్వు చూపిస్తున్న దుఃఖం
రేపు నేను కోరుకునే సుఖానికి దారి తీయవచ్చు. రచన, టెన్షన్ పడకు. నీ మీద నాకున్న ప్రేమను బయటికి చెప్పాను. రాత్రికి రాత్రే మనం అమర ప్రేమికులు అయిపోతామని నేను చెప్పలేను. ఇంకాస్త టైం పడుతుంది. నా టైప్లో చెప్పాలంటే ముందు అందాన్ని టిక్ చేయాలి, తర్వాత క్లిక్ చేయాలి, కొంచెం కెమికల్ రియాక్షన్ తర్వాత నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, అప్పటిదాకా వెయిట్ చేయాలి. తప్పదు, వస్తా. ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి, ఎంత వడి ఈ విముక్త హృదయానికి. ఆకులన్నీ చీలికలై, చాకలన్నీ సారికలై, విరిసిన కలకల ధ్వనుల కొసమెరుపుల్లో వివేకం వెచ్చుకుంది వేకువగా, వేయి రేకులుగా. ఆ వేకువ చెప్పింది మా అంతస్సులకు అంతకు ముందెరుగని విజ్ఞత. ఆ వెలుగు చూపింది మా కళ్ళకు అంగంగంలో జాలువారే నగ్నత. కనిపించింది ప్రతి వృక్షం కప్పుకున్న పచ్చని రెమ్మలతో, పలకరించింది ప్రతి పక్షి మలచుకున్న చిలుగు రెక్కలతో, కదలాడింది ఆకాశం కట్టుకున్న మబ్బులతో. ఇద్దరం ఎప్పటి వాళ్లవే, ఎదురెదురుగా ఉంటూ దోసిళ్ల కొద్దీ చూపులు వెదజల్లుకున్న వాళ్లమే. తనువులు కంటబడగానే తబ్బిప్పు పడి తునిగిపోయే చూపులతో తుళ్ళిపడి కప్పుకున్నాము పొదలను, తొలిసారి తప్పుకున్నాము ఎదలను. సారీ రచన, కొంచెం లేట్ అయింది. సారీ చెప్పడం ఈజీనే, కానీ ప్రతిసారి వెయిట్ చేయటమే కష్టం. ప్రశాంతంగా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా ప్రశ్నార్థకంగా మారిపోయావు. ఇంకోసారి లేట్ అవ్వదని హామీ ఇస్తున్నాను, సరేనా? మనం విశ్వమోహన్ గారిని ఎప్పుడు కలుస్తావా, ఎప్పుడు మన ప్రాజెక్ట్ ఓకే చేయించుకుంటావా అనే నువ్వు తహతహలాడుతున్న విషయం నాకు తెలుసు. కానీ అనుకున్న వెంటనే ఏవీ జరగవు. ప్రతి పనికి ప్రతి విషయానికి ఓ క్రమం అంటూ ఉంటుంది. అది సరే రవి, కానీ కొంతమంది బిహేవియర్ చూస్తే ప్రశాంతంగా ఉన్న మనసులో ప్రళయం ఏర్పడుతుంది. ఇంతకీ నీ కోపానికి కారణం ఎవరో, నీ మనసులో ప్రళయానికి కారణం ఏంటో ముందు అది చెప్పు. కొంతమంది మనుషులు, వారి మనస్తత్వాలు. మనసులు మనస్తత్వాలు అని పెద్ద మాటలు అంటున్నావంటే ఏదో పెద్ద ప్రాబ్లమే అయింటుంది. మన జీవితంలో ఎదురయ్యే మనుషుల మనస్తత్వాలు మనకి ఆనందాన్ని ఇవ్వగలవు, అలజడిని సృష్టించగలవు. కరెక్ట్గా చెప్పావు. ఎవరైనా సరే ఇతరులకు ఆనందాన్ని ఇవ్వాలే, కానీ అలజడినివ్వడం ఎందుకు? అసలు మనిషి మనసులో ఈ అహంకారం, అజ్ఞానం, ఇంకొకరిని బాధ పెట్టాలనే ఈ సాడిజం, ఇవన్నీ ఎలా దాగుంటాయో. ఒకరేమో మహాత్ముడైతే మరొకరు ప్రజాకంటకులు ఎలా అవుతారో.
దీని ఆది అంతం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. ఈ ప్రశ్నలే విశ్వంభర కవి హృదయాన్ని మధించి విశ్వంభర లాంటి మహాకావ్యాన్ని మనకు అందించాయి. ఆ మహాకవిని జ్ఞానపీఠాన్ని అందుకునేలా చేశాయి. ఒక మహాకావ్యానికి కారణమైందంటే ఈ ప్రశ్నకి చాలా శక్తి ఉందన్నమాట. ప్రశ్న ఉంటేనే ప్రగతి ఉంటుంది, మనిషి జీవితం ముందుకు సాగుతుంది. నాటి ఆడమ అండ్ ఈవ్తో మొదలైన మనిషి ప్రస్థానం పగలు రాత్రి సుఖము దుఃఖం ఆనందం అలజడ్ల చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంది. ఆ సుడిగుండాల్ని దాటుకుని మనిషి జీవితం త్రిముఖంగా అంటే కళాత్మకంగా వైజ్ఞానికంగా ఆధ్యాత్మికంగా సాగిపోతుంది. ఆందోళన నుంచి ప్రశ్న, ప్రశ్న నుంచి పరిష్కారం, ఆ పైన ప్రశాంతత. మరి అటువంటి ప్రశాంతత కోసం ఏ మనిషి ఎటువంటి ప్రయత్నం చేయలేదా? ఎందుకు చేయలేదు? ఎందరో మహానుభావులు వారి జీవితాలు చరిత్ర మనకు మిగిల్చిన నిలువెత్తు సాక్ష్యాలు. అన్వేషణ కొరకాయి అన్ని సుఖాలు వదులుకొని ప్రపంచానికి దుఃఖం లేకుండా ఉండాలని ఆశించిన గౌతమ బుద్ధుని జీవితం ఒక అద్భుతమైన ఉదాహరణ. మనకు తెలిసిందే కదా. మరి ఇంత చరిత్ర మన కళ్ళ ముందు కనబడుతున్నా కొంతమంది ఇంకా అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. తామే గొప్ప తెలివిగలవాళ్ళమని తలుచుకుంటే ఏదైనా చేసేయగలమని మాట్లాడుతుంటారు. నిలువెల్లా అహంకారంతో తామేదో గొప్ప విశ్వ విజేతలమని ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోతామని భ్రమిస్తుంటారు. అవును రచన, చరిత్రలో విశ్వ విజేతలని వెర్రవేగిన దురహంకారి అలెగ్జాండర్ ది గ్రేట్ చివరికి ఏమయ్యాడు? పరాలోభం తీరాలంటే నరరుధిరమే కావాల. నోరు చేర పిలుస్తుందా ఒక్క శిశువును? తన చూపే శాసన సూక్తంగా తన చిటికే పేరి ధ్వానంగా మోపిన తన ప్రతి అడుగు నాటని విజయ స్తంభంగా సాగిపోయింది ఆలోభం సాగరాలను చుట్టేసుకుంటూ పోయింది ఆలోభం సాగరాలను చుట్టేసుకుంటూ. పిడికిలెత్తింది ఆలోభం వృద్ధి తలాన్ని వశీకరించుకుంటూ. కథను తొక్కే ఉక్కు కాళ్ల కింద కమిలిపోతున్న అసువుల మొక్కలు పొగరు కత్తుల పాశవిక క్రీడలో ఎగిరి పడుతున్న శిరస్సులు కురిసిన నరరక్తం స్పర్శతో ఎరుపెక్కిన సరస్సులు పశుత్వం కొమ్ము విసిరిందని ఈ విలయ విహారం, ఏ అధర్మం కాలు దువ్విందని ఈ భయద సంహారం. ఇళ్లను పండి ఒరిగిన పైరుమళ్లను నిప్పుల ఉప్పెనలో ఎందుకు ఎందుకు నిలువునా ముంచెత్తినట్టు ప్రాణాలను ప్రాణాధికంగా దాచుకునే మానాలను రక్కసి కోళ్లతో ఎందుకు ఎందుకు రక్కుపోతున్నట్టు. హ
చూపుడు వేళ్లు నీడలో ఈ ధరాగోళం వదగాలి. నా కత్తుల తలతలలు ఇనకాంతులై కదలాలి. నా ముంగిట్లో ధనరాశులన్నీ ఒదిగి ఉండాలి. నా గుప్పిట్లో మారణ శక్తులన్నీ దాసోహమవ్వాలి. దాసోహం అవ్వాలి. మాననీయ మానవేతిహాసం జ్ఞానపీఠ గౌరవ దరహాసం మాననీయ మానవేతిహాసం జ్ఞానపీఠ గౌరవ దరహాసం విశ్వంభర విశిష్ట కావ్యం విశ్వంభర విశిష్ట కావ్యం విలోకించ భావం మతి నవ్యం నవ్యం విశ్వంభర విశ్వంభర విశ్వంభర